వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని ఇది ప్రభుత్వ వైఫల్యానికి కారణమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. పైకరావుపేటలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి తామే చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. అంటే ఒక అరాచక పరిపాలన తర్వాత మిగతా 2 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏమి ఇబ్బందులు లేకుండా చూడాలి అన్న కాన్సెప్ట్ కాకుండా ప్రజలకు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్నది కాకుండా వీళ్ళ మెహర్బానీల గురించి వీళ్ళ తాలూకు ఎలివేషన్స్ గురించి ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి గురించి గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఒక ముందు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటే ప్రజలు ఎక్కడ తంతారేమో అని భయపడి గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి క్యాప్షన్ మార్చి ఈరోజు అధికారులతోని పోలీసుల తాలూకా సహాయ సహకారాలతోని ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి చేత్కారాలు అందుకుంటున్న కార్యక్రమం గురించి మాట్లాడడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. అంటే విషయం ఏంటంటే గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి మనం చాలా బాగా ఎక్స్పోజ్ చేసుకోవాలి అనుకుంటున్న ఈ పెద్ద మనుషులకి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏం మాట్లాడారంటే నేను 90% ఆఫ్ మేనిఫెస్టో ప్రకారం 90% ఆఫ్ ప్రామిసెస్ అన్ని కూడా నేను తీర్చేశాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 సంవత్సరాల తర్వాత గడప గడపకి నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. నువ్వు స్ట్రైట్ అవే 90% పట్టుకుని చేసేసాను సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగా ఉంది అనుకుని ఉన్న సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకి వచ్చి ఆల్ ఆఫ్ సడన్ నేను 90% వరకు అన్ని నెరవేర్చేసామని చెప్పి ఇతను ఇతని కాదు భజన బృందం కూడా ప్రతి మీటింగ్ లోనే చెప్తా ఉంటే వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం అన్నది మాత్రం కనిపిస్తుంది. వీళ్ళు చేసిన పనుల వల్ల వీళ్ళు చేసిన అక్రమాల వల్ల వీళ్ళు చేసిన అరాచకాల వల్ల వీళ్ళు చేసిన అఘాయిత్యాల వల్ల ప్రజల్లోని వ్యతిరేకత ఉంది అన్న సంగతి అర్థమయ్యే ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళండి మీరందరూ కూడా ప్రజల్లోకి తిరగండి గడప గడపకి వెళ్ళండి అని చెప్పి ఇచ్చిన తర్వాత ఈ రోజు గడప గడపకి వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్నప్పుడు ఒకసారి మనం చూస్తే ప్రజల తాలూకా చీత్కారాలు చీపురు కట్టలే కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఒక ఒక ఓటర్ కానీ ఒక మనిషి కానీ ఒక ఆడవిడ కానీ దగ్గరకు వచ్చి నువ్వు బాగా చేసావు బాబు అని చెప్పి బ్లస్ చేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ పైకరావుపేట నియోజకవర్గం నేను స్టేట్ అంతా మాట్లాడాలనుకుంటే చాలా ఎక్కువ మాట్లాడుకోవచ్చు కానీ ఎగ్జాంపుల్ పైకరావుపేట నియోజకవర్గం గురించి వస్తే మేము చాలా ధైర్యంగా చెప్పగలం డిమాండ్ కూడా చేయగలం. మేము ఎక్కడ ఆపేమో ఆ పని పనులన్నీ అక్కడే ఆగిని తప్పించి అక్కడి నుంచి ఒక్క ఇటుక కాదు కదా ఒక్క ఇసుక రేణువు కూడా వేయలేని పరిస్థితులు దిక్కుమాల పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ పైకరావుపేటలో రోడ్డు ఉందండి. మొన్నటి వరకు మేము రోడ్డుకి 6 కోట్లు మేము శాంక్షన్ అయ్యాం చేసాము రోడ్డు ఏదో మేము చేద్దాం అనుకున్న టైంలో కొంతమంది కుయుక్తుల పన్ని కోర్టుకి వెళ్ళారు. నిన్న మొన్నటి వరకు ఆ ఎమ్మెల్యే ఏం చెప్పాడు కోర్టులో ఉందా కేసు అని చెప్పి చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. సో ఈరోజు కోర్టు కూడా దాని మీద కూడా ఒక నాకు తెలిసి కోర్టు కేసు కూడా ఇప్పుడు ఏమీ లేదు అది కూడా మాఫీ అయిపోయింది. బయటకు వచ్చి అందరూ కూడా సాల్వాలు వేయించుకున్నారు సత్కారాలు చేయించుకున్నారు చప్పట్లు కొట్టుకున్నారు. చేస్తుంటే కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ రాదు యూనిట్లు ఎందుకు ఎక్కువ కాలం అసలు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందని వాళ్ళకి సైట్ ఉందని బండి ఉందని టూ వీలర్ ఉందని కార్ ఉందని ఇంకా ఏదేదో రకరకాలైనవన్నీ పెట్టి ఒక్కసారి వెబ్సైట్ నుంచి బయటకు తీస్తే మళ్ళా తిరిగి వెబ్సైట్లోకి పంపినడానికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇంత దారుణమైన స్థితిలోనే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తున్నామని ఓకదమ్ముడు ప్రసంగాలు ఇచ్చుకొని వాళ్ళ నాయకుడిని విపరీతంగా ఎలివేట్ చేసుకోవడంతోనే వచ్చిన ఆలోచన తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు ప్రజా సంక్షేమాన్ని గురించి కానీ ప్రజా భద్రత గురించి కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయలేని ఒక వరస్ట్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. సో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఎస్ నువ్వు చెయ్యాలి అంతే తప్పించి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ధర్నాలు చేసే వాళ్ళ మీద అవసరస్తులు చేయించుకొని ధర్నాలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం నీ పని కాదు. ఈరోజు ప్రజలకి అభిష్టమైన పరిపాలన అందిస్తానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చిన వాడివి ఈరోజు దాని ప్రకారం నడుచుకోవాలి. నిలపడం నీకు చేత కాకపోతే వదిలి వెళ్ళిపో రిజైన్ చేయి అంతే తప్పించి ఇంకా భ్రష్టు పట్టించేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ రోజుకే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందంటే రేపు పొద్దున్న గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా అది కూర్చోడానికి ఎంత సమయం పడుతుంది అంటే మరో శ్రీలంక కింద మారడానికి కూడా సిద్ధంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అంత దారుణమైన స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది. ఇక శ్రీలంకలో వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఎక్కువయ్యి తంతనారు రాజకీయ నాయకులు ఇక్కడ తన్నారు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమో ఎవరికి తెలుసు ఇక్కడ అదే పరిస్థితి ఎదురవుతుందేమో.
మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఆఖరికి పాయక్రోపేట నియోజకవర్గాన్ని సుమారుగా 1200 కోట్ల రూపాయలు పెట్టి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఈ రోజు కనీసం 12 కోట్లు కూడా తీసుకురాలేని దుస్థితిలో ఉన్నా నేను గర్వంగా చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్తా. నువ్వు ఇచ్చేను అని చెప్పుకుంటున్న 50 పడ క్లాస్ పత్రి మేము తీసుకొచ్చిన జీవం, నువ్వు ఇచ్చానని చెప్తున్న డిగ్రీ కాలేజ్ మేము తీసుకొచ్చిన జీవం, మా టైంలో శాంక్షన్ అయిన జీవం, నువ్వు తీసుకొచ్చిన చిన్న చిన్నపాటి రోడ్లు కూడా మేము మా టైంలో వచ్చిన జీవోలు, మా టైంలో శాంక్షన్ అయ్యి మీ అదృష్టం కాలే మా దురదృష్టం కాలే ఆ టైంలో మీ దగ్గరకు వచ్చిన జీవోలు అవన్నీ. అఫ్ కోర్స్ నీ ఖాతాలో వేసుకున్నావు, వేసుకో కానీ పని చేయి. నేను చెప్తానంటే వేసుకో కానీ పని చేయించు. అంతే తప్పించి అమ్మఒడిచ్చే ఏంటది నాడు నేడు ఏమి బాబుగుడి సొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చావు నేను బాబు నాడు నేడులో నాకు అర్థం కాదు. 80% ఆఫ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, 20% నువ్వు పెట్టి అదేదో నీ బాబుగుడి సొత్తు తీసుకొచ్చి ఇచ్చినట్టు ఈరోజు ఆ నాడు నేడు కింద రంగులు వేయించుకుంటాను నీ బొమ్మలు వేయించుకుంటానని చెప్పి నాడు నేడులో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసానని మాట్లాడుతున్నావు. ఇంకా జూన్ 4 నుంచి ఉపాధ్యాయులు కూడా తమ్ముతారు నేను గ్యారంటీగా, ఎందుకంటే 1 కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ అన్ని క్లోజ్ చేయిస్తాడా అంటే 3వ తరగతి కుర్రోడు ఆ ఊర్లో స్కూల్ మానేసి పక్కన 3 కిలోమీటర్లు దాటి నడుచుకొని వెళ్ళాలా? అసలు బుర్ర అక్కడ ప్రజలు తిరగబడితేనే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం రక్షించుకోగలం. నేను ఒకటే వినవేస్తున్నాను, అమ్మ మిమ్మల్ని తిరగబడమని నేను అక్కడ వచ్చిన తర్వాత చీపురు కట్టలు పట్టుకోమని చెప్పట్లేదు ప్రజలెవరికి. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు రావాల్సిన పథకాలు మీకు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ప్రామిస్ చేశారో అవి చెయ్యలేదు కాబట్టి వాటి గురించి నిలదీయాల్సిన అర్హత నిలదీయాల్సిన హక్కు మీకు ఉంది కాబట్టి దయచేసి వాటి మీద మీరు ప్రశ్నించండి. ఇదే నా వైపు నుంచి మీకు ఇచ్చే అప్పీల్. థ్యాంక్ యూ.